భూకంపాలు భయంకర గాలి దుమారాన్ని తట్టుకోవచ్చేమో గానీ జల ప్రళయాన్ని తట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. క్షణాల్లోనే ఊర్లకు ఊర్లు ఊర్చుకుపోతాయి. నిమిషాల్లోనే అంతా తలకిందులైపోతుంది. నీళ్లు లేని ప్రాంతాలు ఒక్కసారిగా భరించలేని నీటితో నిండిపోతాయి. అప్పటి వరకు నీళ్లతో కలకలలాడిన ప్రాంతాల్లో అకస్మాత్తుగా నీటి చుక్క అన్నది కనిపించదు. సెంట్రల్ మిచిగన్ లో అదే జరిగింది. చెరువుల్లో నీరంతా ఒకేసారి మాయమైంది. అప్పటి వరకు నిండుగా నీళ్లతో కలకలలాడిన రెండు లేక్లు ఒక్కసారిగా బోసిపోయాయి. నీళ్లు లేక కళావిహీనంగా మారిపోయాయి. సెంట్రల్ మిచిగన్ లో రెండు డ్యాంలు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో డ్యాంలు దెబ్బతిన్నాయి. దీంతో వరద నీరు సమీప కాలనీలను ముంచెత్తింది. ఒక్కసారిగా నీళ్లు దూసుకురావడంతో మిచిగన్ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. మిడ్లాండ్ ప్రాంతంలో 9 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది. వేలాది వాహనాలు నీటమునిగాయి. వందలాది ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. విక్సమ్ లేక్ పరిసరాల్లో ఈడెన్ విల్లీ డ్యాం ఉంటుంది. శాన్ఫోర్డ్ లేక్ ను ఆనుకొని శాన్ఫోర్డ్ డ్యాం ను నిర్మించారు. ఆ రెండు సరస్సుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిపోయింది. ఆ నీటి ఉధృతిని రెండు డ్యాంలు తట్టుకోలేకపోయాయి. వరద వేగం అంతకంతకు పెరగడంతో డ్యాంలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ ప్రభావం టిట్టా బావాసీ నదిపై పడింది. రెండు సరస్సుల నుంచి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో టిట్టా బావాసీ నది పొంగి పొర్లింది. టిట్టా బావాసీ నది పోటెత్తడంతో మిచిగన్ పరిసర ప్రాంతాలు అల్లాడిపోయాయి. ఈడెన్ విల్లీ, శాన్ఫోర్డ్, మిడ్లాండ్ ఏరియాలు పూర్తిగా నీటమునిగాయి. '1986 తర్వాత మిచిగన్ లో ఈ స్థాయి వరదలు రావడం ఇదే తొలిసారి. మెరుపు వరదలతో మిచిగన్ సిటీలో డేంజరస్ వాతావరణం ఏర్పడింది. డ్యాంలు తెగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని చేపట్టారు. ఈడెన్ విల్లీ, శాన్ఫోర్డ్, మిడ్లాండ్ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చుట్టుపక్కల టౌన్షిప్లలో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు. ¶¶